జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము 116వ భాగము, అయోధ్యాకాండము 83వ సర్గము. భరతుని వనగమనము. శృంగివేరిపురమున ఆ రాత్రి నివసించుట. పిమ్మట భరతుడు ప్రాతఃకాలమునందే లేచి శ్రేష్టమైన రథమును అధిష్ఠించి రాముని చూడవలెనన్న కోరికతో శీఘ్రముగా వెళ్ళెను. మంత్రులు, పురోహితులు అందరూ గుర్రములు కట్టిన సూర్యరథ సదృశములైన రథములెక్కి భరతుని ముందు వెళ్ళిరి. ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన భరతుడు ముందు వెళ్ళుచుండగా అతని వెనుక నియమానుసారముగా కూర్చిన 9,000 ఏనుగులు ప్రయాణము చేసినవి. 60,000 రథములు, అనేక విధములైన ఆయుధములు ధరించిన ధనుర్ధరులు అతని వెనుక వెళ్ళిరి. 100,000 అశ్వారూఢులు అతడిని అనుసరించి వెళ్ళిరి. కైకేయి, సుమిత్ర, యశస్యాలి అయిన కౌసల్యా కూడా రాముడు తిరిగి వచ్చును కదా అని ఆనందించుచూ ప్రకాశించుచున్న వాహనమునెక్కి వెళ్ళిరి. పూజ్యులైన జనులు గుంపులు గుంపులుగా కలిసి రామునికి సంబంధించిన విచిత్రమైన కథలు చెప్పుకొనుచు రామలక్ష్మణులను చూచుటకై సంతోషముతో వెళ్ళిరి. మేఘశ్యాముడు, మహాబాహువు, స్థిరమైన బలము, దృఢమైన నియమము కలవాడు అయిన జగత్తు శోకమునంతనూ నశింపచేయు రాముని ఎప్పుడు చూచెదమో కదా. ఉదయించిన సూర్యుడు సకల లోకమునందరి అంధకారమును తొలగించినట్లు రాముడు మన కంటబడగానే మన శోకములన్నీ తొలగించును. పట్టణములోని జనులందరూ ఈ విధముగా మంచి మాటలు చెప్పుకొనుచు సంతోషముతో ఒండొరులను కౌగలించుకొనుచూ వెళ్ళిరి. ఆ పట్టణములోని రాజకుటుంబమునకు దగ్గరగా ఉండేవారు, వర్తకుల సంఘములకు చెందినవారు సమస్తమైన ప్రకృతులు సంతోషించుచూ రాముని చూచుటకై వెళ్ళిరి. భరతుని వెంట రత్నములు సానపట్టువారు, అందమైన కుండలు చేయువారు, సాలెవారు, ఆయుధములతో జీవించువారు, నెమళ్లవాళ్లు, రంపపు పనిచేయువారు, అలంకారము చేయువారు, రంధ్రములు చేయువారు, దంతపు పని చేయువారు, వెల్లవేయువారు, సుగంధ ద్రవ్యములు చేసి జీవించేవారు, ప్రసిద్ధులైన కంసాలులు, కంబళ్ళు ఉతికేవారు, స్నానాలు చేయించేవారు, వేన్నీళ్లు అందించేవారు, వైద్యులు, సుగంధ ధూపములు వేయువారు, మద్యము తయారు చేయువారు, చాకళ్ళు, కుట్టు పనివారు, గ్రామాలకు గొల్లపల్లెలకు చెందిన పెద్దలు, స్త్రీ సహితులైన నటులు, చేపలు పట్టేవాళ్లు వెళ్ళిరి. నిశ్చలమైన మనస్సు కలవారు, మంచి నడవడి చేత పూజ్యులు, వేదవేత్తలు అయిన వేలకొలది బ్రాహ్మణులు భరతుని వెనుక మెల్లగా ఎడ్లబండెక్కి వెళ్ళిరి. వారందరూ మంచి వేషములు, పరిశుద్ధమైన వస్త్రములు ధరించి ఎర్రగా ఉన్న మంచి సుగంధ ద్రవ్యముల అనులేపములను శరీరములకు పూసుకొని అనేక విధములైన వాహనములెక్కి ఆ భరతుని మెల్లగా అనుసరించి వెళ్ళిరి. మిక్కిలి సంతోషించుచూ ఆనందించుచున్న ఆ సేన సోదరునిపై ప్రేమతో అతనిని తిరిగి తీసుకుని వచ్చుటకై వెళ్ళుచున్న కైకేయి పుత్రుడైన భరతుని వెంట వెళ్ళెను. వారందరూ రథములపైన, బళ్లపైన, గుర్రములపైన, గజములపైన చాలా దూరము ప్రయాణము చేసి వెళ్ళి రాముని మిత్రుడు, వీరుడైన గుహుడు తన బంధువులతో కలిసి నివసించుచున్న శృంగవేరిపురము దగ్గర గంగానదిని సమీపించిరి. భరతుని వెనుకనే ప్రయాణము చేయుచున్న ఆ సేన చక్రవాక పక్షులతో అందముగా ఉన్న గంగాతీరము చేరి అక్కడ నిలిచెను. తన వెనుక వచ్చిన సేనను, ముందున్న ఆ పవిత్రోదకము గల గంగను చూచి మాటలలో నేర్పరి అయిన భరతుడు అమాత్యులందరితో ఇట్లు పలికెను. మీ సౌకర్యమును అనుసరించి సైన్యమును ఆయా స్థానములందు విడిది చేయించండి. ఈనాడు విశ్రాంతి తీసుకుని రేపు ఈ గంగానదిని దాటిదము. నేను ఈ గంగానదిలో దిగి స్వర్గస్థులైన నా తండ్రి గారికి పారలౌకిక శరీరమునందు సుఖము కలుగుటకై జలతర్పణములు చేయవలనని కూడా కోరుచున్నాను. భరతుని మాటలు విన్న ఆ అమాత్యులు అట్లే చేసేదము అని పలికి తమ తమ ఇష్టము ప్రకారము ఆ సేనను
వేరువేరుగా అచ్చటచ్చడా నిలిపిరి. భరతుడు అనేక విధములైన ఉపకరణములతో శోభించుచున్న ఆ సేనను ఆ గంగా మహానదీ వెంబడి విడిది చేయించి మహాత్ముడైన రాముని ఎట్లు వెనుకకు తీసుకుని రావాలనా అని ఆలోచించుచుండెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 83వ సర్గము సమాప్తము. 84వ సర్గము. గుహుడు తన బంధువులను నది వద్ద కావలి నుండి యుద్ధ సన్నద్ధులు కండని ఆజ్ఞాపించుట, స్వాగత సత్కార సామాగ్రితో భరతుని కడకేగుట, ఆతిథ్యము స్వీకరింపుమని భరతుని కోరుట. గంగానదీ పొడవున విడిసి ఉన్న ఆ సైన్యమును చూడగానే గుహుడు తొందరపడుచు తన బంధువులతో ఇట్లనెను, ఇటువైపు సముద్రము వలె విశాలమైన గొప్ప సేన ఇదిగో కనబడుచున్నది. ఇది ఎంత ఉన్నదో నా ఊహకు కూడా అందుటలేదు. పెద్ద ఆకారముగల కోవిదార వృక్షము ఉన్న ధ్వజము రథముపై కనబడుచున్నది. దుర్బుద్ధి అయిన భరతుడే స్వయముగా వచ్చినట్లు కనబడుచున్నది. కైకేయీ కుమారుడైన ఈ భరతుడు ఇక్కడ ఉన్న పల్లెవారినందరినీ బంధించుటకై వచ్చినాడా, లేదా మనల్ను చంపుటకై వచ్చినాడా, లేదా చాలా దుర్లభమైన దశరథుని సుసమృద్ధమైన రాజ్యలక్ష్మిని వశము చేసుకోవాలనే ఉద్దేశముతో తండ్రిచే అరణ్యవాసమునకు పంపబడిన రాముని చంపుటకై వచ్చుచున్నాడా? దశరథ కుమారుడైన రాముడు నాకు ప్రభువు మాత్రమే కాదు, నా మిత్రుడు కూడా. అందుచేత అతని ప్రయోజనమును కాపాడుటకై సన్నద్ధులై గంగాతీర ప్రాంతమునందు నిలిచి ఉండు. మాంసమును దుంపలను ఫలములను తినుచు నదిని రక్షించుచుండు పల్లెవారందరూ తమ సైన్యముతో గంగానదీ వెంబడినే నిలిచి ఉండవలెను. 500 నావలలో ఒక్కొక్క దానిపై 100 చొప్పున యువకులైన కైవర్తులు కవచాదులు ధరించి సిద్ధముగా ఉండవలెను. భరతునకు రాముని విషయమున దుష్టబుద్ధి లేదని తెలిసిన పిమ్మటనే ఈ సేన సుఖముగా గంగానదిని దాటగలదు అని ప్రేరేపించెను. గుహుడు ఈ విధముగా పలికి మత్స్యములను మాంసమును తేనెను భరతునకు ఉపాయనముగా తీసుకుని వెళ్ళెను. సుమంత్రుడు వచ్చుచున్న గుహుని చూచి వినయపూర్వకముగా భరతునకు ఇట్లు చెప్పెను, 1000 బంధువులతో కలిసి వచ్చిన ఈ గుహుడు దండకారణ్యముతో చాలా పరిచయము కలవాడు, వయస్సు కలవాడు, నీ సోదరుడైన రామునకు మిత్రుడు కూడా. ఈ గుహనకు దర్శనమిమ్ము. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో ఇతనికి తప్పక తెలిసి ఉండును అనెను. భరతుడు శుభకరములైన సుమంత్రుని మాటలు విని వెంటనే గుహుని నా వద్దకు తీసుకుని రండి అని పలికెను. గుహుడు భరతుని ఆజ్ఞ లభించుటచే సంతోషించుచు తన జ్ఞాతివర్గముతో భరతుని సమీపించి సవినయముగా ఇట్లు పలికెను, ఈ ప్రదేశము నీ గృహోద్యానము వంటిది. మేము నీకు లొంగియుండే మనుష్యులము. ఇది నీ దాసుని గృహము. దీనిలో ఇచ్ఛానుసారము నివసింపమని మేమందరము కోరుచున్నాము. ఇక్కడ దుంపలు ఫలములు బోయవారు తీసుకుని వచ్చిన అనేక విధములైన చాలా అధికమైన పచ్చి మాంసము ఎండు మాంసము ఉన్నవి. నీ సైన్యము సుఖముగా భుజించి ఈ రాత్రి ఇక్కడ నేను నివసించునని అనుకుంటున్నాను. వివిధ పదార్థములను సమర్పించి మేము చేయు సపర్యలను అందుకొని నీవు సేనాసమేతుడవై రేపు వెళ్ళవచ్చును అనెను. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 84వ సర్గము సమాప్తము. స్వస్తి.